దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారండి? దేవుని కృపను బట్టి దేవుడు ఈ 2000 సంవత్సరం మొత్తంలో మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి దేవుడు ఇంకా మీకు సజీవ లెక్కలో మిమ్మల్ని ఉంచాడండి. ఎంతోమంది ఈ యొక్క దినమున ఈ యొక్క నిమిషమున జీవం లేనివారుగా చనిపోయి మరణకోపానికి దగ్గరగా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. దేవుని కృపను బట్టే ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు, ఎన్నో విపత్తులు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈ రోజున సజీవ లెక్కలో ఎందుకు ఉంచాడంటే దేవునికి నీవు సాక్షిగా ఉంటావని, దేవుని నామాన్ని నువ్వు ప్రకటిస్తావని, దేవుని కొరకు నీతి కలిగి జీవిస్తావని దేవుడు నిన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. కానీ దేవునిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన జీవాన్ని నీవు నిర్లక్ష్య పెట్టేవాడుగా ఉన్నావా? నీవు నిర్లక్ష్య పెట్టిన ఎడల నీకన్నా అజ్ఞాని ఎవడు ఈ భూమి మీద ఉండడు. జ్ఞానం అంటే ఏమిటో కాదండి, పరలోకానికి పోవటానికే నువ్వు సిద్ధపడటమే నిజమైన జ్ఞానం. జ్ఞానవంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతుకుతాడట బైబిల్ వాక్యం సెలవిస్తుంది. బుద్ధిహీనుడు తన సమయాన్ని మొత్తాన్ని వృధా చేసుకొని తన సమయానికన్నా ముందుగానే చనిపోతాడట. నువ్వు బుద్ధిహీనుడిగా ఉన్నావా, జ్ఞానవంతుడిగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, దేవుడిచ్చిన కృపను బట్టే నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. ఎంతగానో దేవుడికి నువ్వు రుణపడి ఉన్నావు. దేవుడిచ్చిన ఆయుష్ను నువ్వు కాలదనుకునేవాడుగా ఉండవద్దు. దేవుడిచ్చిన జీవానికి నువ్వు సాక్ష్యంగా బ్రతకాలి. నిన్ను సాక్షి సమూహంగా దేవుడు మార్చాలని నీకింకా దేవుడు ఆయుష్ ఇచ్చాడు. కానీ ఆయుష్ను నువ్వు పాడు చేసుకునేవాడుగా ఉండి ఇంకా అజ్ఞాన స్థితిలో ఉండి సమయాన్ని మొత్తాన్ని పోగొట్టుకునేవాడుగా ఉన్నావా? దినములు చెడ్డవి గనక సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, జ్ఞానము కలిగి ఉండు. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవుని ఎంతగానో స్తుతించు. ఎన్నో విపత్తులు ఈ సంవత్సరంలో ఎంతోమంది, కొన్ని కోట్ల మంది కరోనా వచ్చి చనిపోయినప్పటికీ దేవుడు నీకు ఇంకా ఆయుష్నిచ్చి బలాన్నిచ్చి నిన్ను ఇంకా జీవంతో నిలిపాడంటే ఎంతగా దేవుడికి నీ లోబడి ఉండాలి. నువ్వెక్కడ చనిపోతే, ఎక్కడ పాపంలో ఉండి ఎక్కడ చనిపోతే నువ్వు నరకానికి వెళ్తానేమోనని భయంతో దేవుడు నీకు ఇంకా ఆయుష్ను పొడిగిస్తున్నాడు. అయినప్పటికీ దానిని నువ్వు గ్రహించక దేవుడిచ్చిన ఆయుష్ను పాడు చేసుకొని ఇంకా అవివేక స్థితిలో, అజ్ఞాన స్థితిలో, పనికిరాని స్థితిలో, అంధకార స్థితిలో, పాప స్థితిలో ఉండి చచ్చిపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ పనికిరానిదిగా మారిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని నీవు పాడు చేసుకునేవాడుగా ఉన్నావు. జాగ్రత్త, దేవుడిచ్చిన ఆయుష్ని కాపాడుకో. దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకో. ఆయుష్ ఉండగానే దేవుని నమ్ముకో. ఆయుష్ ఉండగానే దేవుని నమ్ముకొని నిజమైన క్రైస్తవ జీవితం జీవించి దేవుని కొరకు బ్రతుకు. సహోదరుడా, సహోదరి, ఎందుకు ఇంకా జోగేవాడిగా ఉన్నావు? ఇంకా పనికిరాని నామకార్థ క్రైస్తవ జీవితంలో ఇంకా ఎందుకు దేవుణ్ణి గాయపరిచేవాడిగా ఉన్నావు? ఇప్పటికైనా మారు. ఈ సంవత్సరం మారిపోతుందండి. ఈ సంవత్సరం మారిపోయేటప్పుడు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. దేవుడు, ఇదిగో పాతవి గతించిపోయిన సమస్తము క్రొత్తవాయనన్నట్టు నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు, ఇప్పటి వరకు ఎంతగానో దేవుని గాయపరుచుండొచ్చు, ఇప్పటి వరకు అనేక పరిస్థితుల్లో పడిపోయి లేచుకుంటూ దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు నీకు ఒక కొత్త సమయాన్ని, కొత్త సంవత్సరాన్ని ఇచ్చుచున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, దేవా నన్ను క్షమించు ప్రభువా, ఇప్పటివరకు నా జీవితంలో గతించిపోయిన రోజులు చాలు అని ఒక్కసారి నువ్వు గ్రహించి దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి ఆయన ఎంతగానో స్తుతించి నీ జీవితాన్ని దేవుడికి అర్పించి లోబడి, దేవునికి లోబడి ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి జ్ఞానవంతుడుగా నీవు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి ఆయన నీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు, కానీ నీ హృదయాన్నే నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడి ఒక సాక్షిగా జీవించాలని ఈ వాక్యం వింటున్న సహోదరుడా దేవుడు నీ యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. ఒక్కసారి జ్ఞానం కలిగి ఉండు. దేవుని కృపను బట్టే నన్ను దేవుడు ఇంకా జీవం ఇచ్చాడు కాబట్టి ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పాత సంవత్సరంలో గతించిపోయిన పాపాన్ని పక్కన పెట్టేసి నీ ఒక నూతన సంవత్సరంలో నూతన జీవితంతో, నూతన ఆత్మతో, నూతన బలముతో నీవు మరలా దేవుని యొక్కకు రావాలన్నదే దేవుని ఆశ. దేవునికి స్తోత్రం.